జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా కవట్లు కడుతూ ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి ముగ్గురు జన సైనికులు మరణించడం చాలా బాధాకరమని నెల్లూరు జిల్లా సర్వేపల్లి జనసేన నాయకులు సురేష్ బాబు తెలిపారు. మరణించిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి నేనున్నాను అని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుంచి వేరు చేసి తిరుపతి జిల్లాగా చేసి అందులో విలీనం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాలు నెల్లూరుకు సమీపంలో ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేసి సర్వేపల్లిని తిరుపతిలో కలిపితే ప్రతి చిన్న సమస్యలకు తిరుపతికి వెళ్లి పరిష్కరించుకోవడం సాధ్యమయ్యేది కాదు అని ఆయన తెలిపారు. ప్రభుత్వం దీనిని పరిగణలోకి ఉంచుకుని సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరారు. అయితే ఈ యొక్క పస్మీట్ పెట్టడానికి ఒక చిన్న కారణం ఉంది. మన రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో వర్గీకరణలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి బాలాజీ జిల్లాని కొత్తగా ఏర్పాటు చేస్తూ అందులో విలీనం చేయడంపై మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గం ఆర్థికంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నటువంటి నియోజకవర్గం. ఈరోజు నెల్లూరు జిల్లాకి ఆర్థికంగా ఆదాయంగా వస్తున్న ఏదైనా ఉందా అంటే ఒక సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాత్రమే. అటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలోకి మారిస్తే నెల్లూరు జిల్లాకి ఆదాయం పక్కన పెడితే పొల్యూషన్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పొల్యూషన్ని నెల్లూరు జిల్లా వాసులు అనుభవిస్తూ ఆదాయం మాత్రం బాలాజీ జిల్లా వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మాకు బాలాజీ జిల్లా వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అనేటువంటి నినాదంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు మరియు 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గాలని సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా నోరు పెదపలేదు. అయ్యా, మీ యొక్క స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా సరే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1.25 గంటలో నెల్లూరుకు చేరుకోవచ్చు. అదే మా సమస్యలను వెళ్ళబుచ్చుకోవాలంటే తిరుపతికి వెళ్ళాలంటే 3-3.5 గంటలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మరి మేము వెళ్ళిన సమయానికి వారు ఉంటారో ఉండరో మాకైతే తెలియదు. నెల్లూరు జిల్లాకి తిరగ నాటికే కనీసం 4-5 సార్లు తిరగందే కానీ కలెక్టర్ గారు దొరికేటువంటి పరిస్థితి లేదు సామాన్యులకి. అటువంటిది 3 గంటలు జర్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు లేకపోతే మళ్ళీ మేము 2వ రోజు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మేము జనసేన పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం, మాకు బాలాజీ జిల్లా వద్దు నెల్లూరు జిల్లా వద్దు. ఈరోజు నెల్లూరు జిల్లాకి విక్రమసింహపురి యూనివర్సిటీ అనేటువంటిది పెట్టారు. మరి తిరుపతి బాలాజీ జిల్లాకి వెళితే 2 యూనివర్సిటీలు కూడా తిరుపతి జిల్లాలోనే ఉంటాయి. మళ్ళీ కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రక్రియను మానుకొని మాకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాం. అలా జరగిన పక్షంలో మా గళం ఈ యొక్క మా గళాన్ని వినిపిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.